సో జనరల్గా మనకి ఫిషర్ కానీ పైల్స్ కానీ పేషెంట్ ఎక్కువ రోజులు సఫర్ అవుతున్నట్లయితే అంటే మలద్వారం లోపల నొప్పి మోషన్ వెళ్ళినప్పుడు చాలాసేపు దాకా మంట ఉండడము అనేది ఫిషర్ యొక్క లక్షణము పైల్స్ యొక్క లక్షణం చూసినట్లయితే మోషన్కి వెళ్ళినప్పుడు బాగా రక్తమైన దారిలాగా కారిపోవడము ముద్ద లాంటిది బయటికి రావడం అనేది పైల్స్ యొక్క మెయిన్ లక్షణంగా చెప్తూ ఉంటారు సో ఏ పేషెంట్ అయితే ఈ రెండు లక్షణాలతో చాలా ఎక్కువ కాలము సఫర్ అవుతూ ఉంటాడు అంటే ట్రీట్మెంట్ చేసుకోకుండా తగ్గించుకోకుండా అలానే సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఫిష్లా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఫిషరు పైల్స్ అనేటివి ఇవి ఇన్ఫెక్టివ్ కండిషన్స్ కావన్నమాట ఇవన్నీ కూడా మామూలుగా మనకు లైఫ్ స్టైల్ డిసీస్తో వచ్చే ప్రాబ్లమ్స్ సో ఫిషర్ చూసినట్లయితే మోషన్ గట్టిగా రావడం వలన మనకి మలద్వారం లోపల పగుళ్ళు ఏర్పడి మనకి ఫిషర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది పైల్స్ వచ్చేసరికి మలద్వారం లోపల ఒత్తిడి ఏర్పడినప్పుడు ఆ లోపల కండరాలు కిందికి జారడము లేకపోతే దాని కండరం పైన పొర చిట్ల రక్తం కారిపోవడం అనేది పైల్స్లో జరుగుతుందనమాట సో ఎవరైతే ఈ రెండింటితో ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఈజీగా ఈ పైల్స్ అంటే లోపల అనేది వాపు అనేది ఉంటుంది కాబట్టి లేకపోతే మలద్వారం లోపల ఫిషర్లో కట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ మోషన్ వచ్చినప్పుడు మనకి ఈజీగా ఈ యానల్ డక్ట్ ఏదైతుందో అది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే మనం చూసినట్లయితే ఫిషర్లో క్రానిక్ ఫిషర్ అనే ఒక లక్షణం ఉంటుంది క్రానిక్ ఫిషర్ అంటే పేషెంట్కి కానీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఫిషర్ కానీ తగ్గనట్లయితే దాన్ని మనం క్రానిక్ ఫిషర్ అంటారు ఈ క్రానిక్ ఫిషర్లో పేషెంట్కి ఈ ఫిషర్ యొక్క కింది భాగంలో ఒక చిన్న హోల్ ఏర్పడి చీము రావడం జరుగుతుంది అనమాట దాన్నే మనం ఫిస్ట్లా అంటారు అందుకే పేషెంట్స్ ఎలా చెప్తారంటే మా దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని రోజుల క్రితము మోషన్కి వెళ్ళినప్పుడు బాగా నొప్పి మంట ఉండేది ఒక త్రీ మంత్స్ నుంచి నొప్పి మంట ఏం లేదు కానీ అక్కడ నాకు తడితడిగా అవుతుంది అని ఒక లక్షణం చెప్తా ఉంటారు అంటే కొంచెం చీమ్లా కారుతుందండి లేకపోతే అండర్వేర్ వెట్ అవుతుందని చెప్పి పేషెంట్ చెప్తూ ఉంటారు సో వాళ్ళని హిస్టరీ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మీకు ఇంతకుముందు కొంచెం మోషన్కి వెళ్ళిన నొప్పి మంట ఉండేదని అంటే అవునండి మోషన్కి వెళ్ళినప్పుడు కొంచెం నొప్పి మంట అనేది ఒక మూడు నెలలు సఫర్ అయ్యాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫిషర్ అని చెప్పారు బట్ ట్రీట్మెంట్ అనేది మేము సరిగ్గా తీసుకోలేదు కొన్ని రకాల చలవ చేసే మందులు అవి వాడుకున్నాం కానీ తగ్గిపోయింది అనుకున్నాము సడన్గా మాకు లోపల నుంచి కానీ బయట కానీ ఒక చిన్న హోల్ పడి చీమ్ లాంటిది అనేది రావడం అనేది జరుగుతుందని పేషెంట్ యొక్క లక్షణంగా చెప్తా ఉంటాడు సో కాబట్టి ఈ ఫిషర్లో ముఖ్యంగా ఎక్కువ సో ఎక్కువ రోజులు దాన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈ మలద్వారం బయట ఈజీగా ఒక చిన్న హోల్ ఏర్పడి దాని నుంచి చీము లాంటిది అనేది కారణం జరుగుతూ ఉంటుందన్నమాట దాన్నే ఫిష్ అంటారు